మళ్ళీ ఇబ్బంది కదా నాలుగు పట్టుకోవాలి కష్టం నీకు అంతా తీసుకో ఓకే అక్కడ పెట్టుకో మీద పెట్టుకోండి అక్కడ ఓకేనా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే గారి కార్యాలయంలో శాసనసభ్యులు కోటమిరెడ్డి శివరెడ్డి గారి సమక్షంలో సోత్పోపూర్ గ్రామానికి చెందిన నాయకులు వెల్లూరు కోనయ్య గారు అదేవిధంగా సీమల వెంకటరమణయ్య గారు జాన వెంకటరమణయ్య గారు షేక్ రవి గారు సప్రం రమాశేషయ్య గారు పుట్టికాల వెంకయ్య గారు వీళ్ళందరూ కూడా ఈరోజు ఎమ్మెల్యే గారి సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది వారందరూ కూడా స్వాగతం పలుకుతూ ఏదైతే ఈరోజు వాళ్ళందరూ కూడా పార్టీలో చేరారో వాళ్ళందరూ గౌరవం తగ్గకుండా చూసుకుంటామని చెప్తూ మీకు అందరికి కూడా తెలుసు ఇప్పటికే నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా ఉంది ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో కూడా 100కి 100% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రావడం జరిగింది దీని అంతటకు కూడా కారణం ప్రీతమ నేత రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు అదేవిధంగా అభివృద్ధి పనులు రెండు కళ్ళలాగా సంక్షేమం అభివృద్ధి రెండు కళ్ళలాగా చూసుకుంటూ ఆంధ్రప్రదేశ్లో ఇంతకుముందు ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా భారతదేశంలో కూడా ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా ఒక జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే ఈరోజు అన్ని సంక్షేమ పథకాలు అభివృద్ధి పథకాలు చేస్తున్నారు అదే వరవడిలో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో స్థానిక శాసనసభ్యులు సేదరెడ్డి గారు కూడా ఎక్కడా కూడా ఏ పార్టీ అని కూడా చూడకుండా కులం కానీ మతం కానీ పార్టీ కానీ చూడకుండా అటు సంక్షేమ పథకాల్లో కానీ ఇటు అభివృద్ధి పనుల్లో కానీ అన్ని వర్గాలని కలుపుకుంటూ నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అందరినీ సమన్వయం చేసుకుంటూ ఎమ్మెల్యే గారికి సేదరెడ్డి గారు కానీ అదేవిధంగా ఎమ్మెల్యే గారి ఆఫీస్ కానీ ఎక్కడికక్కడ గ్రామాల్లో కానీ రీజన్లో కానీ స్థానిక నాయకత్వం సహాయ సహకారాలతో ఆ గ్రామాల పెద్దల సహాయ సహకారాలతో ఎంతో అభివృద్ధి చేస్తూ ఉన్నాం నిరంతరం కూడా ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజలకు ఏ సమస్య వచ్చినా వాళ్ళ దగ్గరకు పోయే ఆ సమస్యని తీరుస్తూ వస్తున్నాం కాబట్టి ఈరోజు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఏ పార్టీ కూడా లేదు ఒకే పార్టీ ఉంది అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే అందుకని ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని అందరూ కూడా స్థానిక నాయకత్వం ఈరోజు అధికారంలో ఉన్నాం కాబట్టి మనందరం కూడా ప్రజలకు జవాబుదారీతనంతో ఉంటూ ప్రజలకు ఏదైతే అవసరమో అవన్నీ కూడా మనం చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది ఇప్పటికే నియోజకవర్గంలో చాలా అభివృద్ధి పనులు అత్యంత వేగవంగా జరుగుతున్నాయి ఎప్పుడు ఎక్కడా కూడా జరగని విధంగా ఎన్నో సంవత్సరాల నుంచి జరగని విధంగా ఒక కొమ్మరిపూడి లిఫ్ట్ ఇరిగేషన్ అయితేనేమి అల్లీపురం పెద్దచెరుకు రోడ్డు అయితేనేమి 100 కోట్ల రూపాయలతో విలీన గ్రామాల పైప్ లైన్ అయితేనేమి రకరకాల అభివృద్ధి పనులు ఎప్పుడు జరగని విధంగా ఈరోజు నెల్లూరు రోడ్డు నియోజకవర్గం జరుగుతున్నాయి ఇంకో పక్క జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే హామీ ఇచ్చారో అన్ని సంక్షేమ పథకాలు కూడా వచ్చిన 20 నెలలలోపే ఒక కరోనా టైంలో ఆర్థిక నష్టాల్లో ఉండి భారతదేశం కానీ ప్రపంచం అంతా కూడా ఇబ్బంది పడుతుంటే ఒక ఆంధ్రప్రదేశ్లో మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడా సంక్షేమ పథకాలు ఆగకుండా అన్ని వర్గాల్ని సమానంగా చూస్తూ అన్ని పార్టీలు ఈ పార్టీ ఆ పార్టీని తేడా లేకుండా అందిస్తున్న ముఖ్యమంత్రి గారికి జగన్మోహన్ రెడ్డి గారికి అదేవిధంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ప్రతిరోజు కూడా ప్రజలకు అందుబాటులో ఉంటూ నిరంతరం ప్రజలకు శ్రమిస్తున్న స్థానిక శాసనసభ్యులు శివరెడ్డి గారికి మీరందరూ కూడా ఆశీర్వదించాలని రాబో రోజుల్లో జరిగే ఎంపీటీసీ ఎలక్షన్ కానీ కార్పొరేషన్ ఎలక్షన్లో కూడా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 100కి 100% ఫలితాలు సాధిస్తామని కూడా మేమంతా కూడా ఆశిస్తున్నాం దీనికి ఆయా డివిజన్ల నాయకులు ఆయా గ్రామాల నాయకులు కూడా మాకు సహకరిస్తూ వస్తున్నారు కాబట్టి అదేం పెద్ద విషయం కాదని కూడా మేమందరం అనుకుంటున్నాం
రాబోయే రోజుల్లో కూడా ప్రజలకు అందుబాటులో ఉంటూ మరింత శక్తి వంచన లేకుండా ప్రజల కోసం కృషి చేస్తామని కూడా మనం మనవి చేస్తాం ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి।